మనం చూస్తుంది ఏంటంటే ఇప్పుడు ఆ మినేచర్ కౌస్ ఏదైతే ఉన్నాయో అవి చూసాం కదా మనం, 1 ఫీట్ 1.5 ఫీట్ అంతే. సో ఇక్కడికి వచ్చేసి వాటి పేరెంట్స్ అనమాట. సో వీటి పేరెంట్స్ వచ్చేసరికి 2 ఫీట్ 2.5 ఫీట్ అంతే, మాక్సిమం 2.5 ఫీట్. సో మొత్తానికి అయితే ఎంత ఒక వీటి పేరెంట్సే చాలా క్యూట్గా ఉంటాయి, ఇంకా వాటి పిల్లలు ఎంత క్యూట్గా ఉంటాయి. సో అదనమాట, అసలు ఎక్కడ ఎంత యాక్టివ్ అంటే చూస్తున్నాం కదా ఆ పరిగెత్తటం ఆ గంతటం, అసలు ఎవ్రీథింగ్ మనం క్యాప్చర్ చేస్తున్నాం. ఇక్కడైతే మనం చూడొచ్చు అసలు ఇవే చూడటానికి ఒక చంటి బిడ్డల్లో ఉన్నాయి మన కంటికి చూడటానికి. బట్ ఇవి పేరెంట్స్ అంటే మాత్రం నమ్మసక్కంగా కావట్లేదు, కానీ నిజానికైతే ఇవే పేరెంట్స్ అనమాట. అందుకే అవి అంత క్యూట్గా పుట్టాయి అండ్ 1 ఫీట్ 1.5 ఫీట్ మాత్రమే ఎదిగాయి. సో దాన్ని ఉత్పత్తి చేసిన కృష్ణరాజు గారు అయితే తనకున్న నాలెడ్జ్ అంతా పెట్టి ఒక మంచి డిజైన్ ఒక మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళారు. సో ఎవ్రీ వన్ నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు నాడీపతి గోశాలకు రావాలి, ఇంత ఎక్స్పీరియన్స్ మీరు చేయాలి. చూసారుగా ఎంత ప్రశాంతంగా ఎంత బాగుందో ఈ ఈ ఏరియా, కానీ ఎంత మనకి ఎంత మనశ్శాంతిని ఇస్తుంది అంటే మాటల్లో చెప్పలేని స్థితి. మనం బయట చూస్తున్నాం ఎంత అంటే మన స్ట్రెస్ పరంగా మనం ఒక్కొక్కసారి అన్నీ ఉన్నా సరే ఏమీ లేనట్టు బిహేవ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. గతంతో పోల్చుకుంటే ఇప్పటికీ మన మానసిక ఒత్తిడి ఎంత అధికంగా ఉందంటే మాటల్లో చెప్పలేం. సో ప్రతి మనిషి తన సంతోషమైన జీవితానికి చాలా చాలా దూరం అవుతున్నాడు. ఒకప్పుడు ఎన్ని కష్టాలున్నా ఎన్ని సుఖాలున్నా సరే ఇంటికి రాగానే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆవుల్ని వాటిని చూసుకొని ఎంతో మనశ్శాంతిగా ఉండేవారంట అప్పట్లో జనం. సో ఆ మనశ్శాంతి ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్లో చాలా కరువు అయిపోయిందని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు అక్కడ ఒక గోహక్ థెరపీ అని ఉంది కదండి, అది కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు పాటించండి. సైంటిఫిక్గా కూడా దీనికి ఒక చాలా చాలా విశిష్టత ఉంది. సో అందరూ ఆలోచించేది మీకు సలహా కాదు ఏమీ కాదు, మీ యొక్క అవసరం ఇది. దానికి వీటికి అంటే కొన్ని కొన్ని ఫ్రెండ్లీగా ఉన్నాయి, ఒక్కోసారి ఏమో దగ్గరికి వెళ్తుంటే పారిపోతున్నాయి. అమ్మో కానీ చూడండి అసలు ఒక చిన్నపిల్లలు ఒక పార్క్లో వదిలేస్తే ఎలా ఆడుకుంటాయో ఇక్కడ ఉన్న అన్ని ప్రతిదీ అలాగే ఆడుకుంటున్నాయి అనమాట. ఒక్కోసారి అనిపించింది మరో ప్రపంచానికి ఏమైనా వచ్చామా అని. ఆ విధంగా ఉంది ఇక్కడ ప్లేస్ అంతా. ఒక ఫామ్ హౌస్లో ఒక రిలాక్స్ అయితే ఎంత ఇదిగా ఉంటుందో దానికి మించి ఒక 100 రెట్లు ఎక్కువ అధికంగా ఉందన్నమాట ఇక్కడ మనకు వచ్చే రిలాక్సేషన్. ఒకవైపు అటు చూస్తున్నాం కదా స్వచ్ఛమైన ఫుడ్ అటువైపు అంతా మనకు వాటికి కనబడుతుంది. ఇవి ఇంత యాక్టివ్గా ఉండడానికి గల కారణం కూడా వీళ్ళు ఇక్కడ ఇచ్చే వాటికి ఒక ప్రోటీన్ ఫుడ్ కానీ ఒక సపరేట్ బేస్ తీసుకొని ఇక్కడ వాటికి ఇస్తున్నారు. అందుకే ఇవి అంత ఆరోగ్యకరంగా ఉంటున్నాయి. ఇక్కడ ఇక్కడ కాన్సెప్ట్ ఉంది, నాకు బాగా నచ్చిన కాన్సెప్ట్. సో కృష్ణరాజు గారు ఆలోచన ఏంటంటే అంటే కుక్కలతో పాటు పిల్లులతో పాటు గోవులను తీసుకురావాలి ఇంట్లో కానీ కాదు. ముఖ్యంగా చెప్పాలంటే పూర్వకాలంలో అంటే ఇక్కడ కుక్కలను తక్కువ చేయడం కాదండి, పూర్వకాలంలో మన గోవులు మన ఇంట్లో ఉండేవి, కుక్కలు వీధిలో కాపలా ఉండేవి. కానీ ఇప్పుడు రోజులు ఏమైపోతుందంటే ఏరియా అంటే సిటీలు ఎక్కువ రావటం వల్ల ఇల్లులు చిన్న అవ్వటం వల్ల బయట ఉండాల్సిన కుక్కలు మన ఇంట్లో పెట్టుకుంటున్నాము, చాలా ముద్దుగా పెంచుకుంటున్నాము, వాటిలో తప్పు లేదు. కానీ ఇక్కడ మీరు చూశారు కదా మీరు ఏదైతే స్పేస్ లేదు మాకు పెంచుకోవాలని ఉంది కానీ మేము పెంచుకోలేకపోతున్నాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇచ్చే ఒక వరమే మినేచర్ కౌస్. సో ఆయన యొక్క సృష్టి మనకి ఎంతో చాలా ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, కుక్కల్ని బాగా ప్రేమించేవారు, పిల్లల్ని బాగా ప్రేమించేవారు, గోవుల్ని ప్రేమించాలి. ఎందుకంటే మనకి ముందు ఎందుకు అనేది ఒక్కసారి సనాతన ధర్మం ఫాలో అవ్వి, సో వీటి యొక్క విశిష్టత గొప్పతనం ఏంటో ముందుగా తెలుసుకోండి, ఓకేనా? అప్పుడు ఆటోమేటిక్గా మీకే అర్థమవుతుంది ఒక గోవుకి మనం ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, అసలు మన కల్చర్ ఏంటి అనేది. ఓకే, ఒక విధంగా చెప్పాలంటే అదృష్టంగా భావిస్తున్నాం. నాడీపతి గోశాల వీలైతే ఇంకా కొంచెం మేము బయట వేరే షూట్స్ ఉండటం వల్ల కొంచెం చాలా లేట్గా వచ్చామన్నమాట. ఇప్పుడు మాకు దీని యొక్క గొప్పతనం తెలిసింది. నెక్స్ట్ టైం మాత్రం ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఇక్కడ ఉండి ఇంకా మీకు దగ్గరగా నాడీపతి గోశాలను తేడానికి ప్రయత్నం మేము చేయడం అయితే జరుగుతుంది. సో మా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కనుక ఉంటే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని ఇంకా మీ ముందు ఉంచుతాం. సో ప్రస్తుతానికి సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ.